జిల్లా పరిషత్ చెప్పినట్లేదు. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కురుగుండ్ల రామకృష్ణ గారు అత్యంత హేయమైనటువంటి పదజాలం, దుర్మార్గమైనటువంటి మాటలతో ఆఖరికి ఎన్నికల విధులు నిర్వహించినటువంటి అధికారులకి వాళ్ళకి భద్రత లేనటువంటి విధంగా భూతు పురాణంతో పోస్టల్ బ్యాలెట్ల కోసరం ఇవాళ దాడి చేయడం, టెలిఫోన్లో వారి సంభాషణని విన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన యొక్క తీరుని పూర్తిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ పోస్టల్ బ్యాలెట్లను కూడా తమకు దక్కించుకోవాలని, తమ పార్టీకి అనుకూలంగా రావాలని, దీనికి ఏదైనా సరే ఎంత దుర్మార్గానికైనా పాల్పడతాం, ఎన్ని బూతులైనా తిడతాం, ఉద్యోగులు అంత నీచంగా ఉద్యోగస్తుల్ని మాట్లాడే విధంగా ఇవాళ రామకృష్ణ ఎమ్మెల్యే గారు చేయడం అనేది చాలా బాధాకరం. ఈ విధంగా వాళ్ళని బెదిరించి, వాళ్ళని ప్రలోభపెట్టి, వాళ్ళ అంతు చూస్తానని, వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేకుండా చేస్తానని మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు సబబో ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులు ప్రతినిధులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిన్న చిరుద్యోగి ఎన్ఆర్ఈజీఎస్ శాఖలో కాంట్రాక్ట్లో ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి ఆయన పైన ఈ దౌర్జన్యం జరగడం అంటే ఈ యొక్క మాటల యుద్ధాన్ని ప్రారంభించడం అంటే నిజంగా భయకంపితుడైనటువంటి ఆ ఉద్యోగి ఎలా ఉన్నాడో ఇవాళ నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళ రక్షణకి రాష్ట్ర ప్రభుత్వం రావాలి, ప్రభుత్వ అధికారులు నిలబడాలి. ఇటువంటి చిరుద్యోగుల్ని బెదిరింపు ధోరణులతో, బూతులతో, భూతు పురాణాలతో వాళ్ళని హింసిస్తూ ఉంటే మరి జిల్లా కలెక్టర్ గారు ఆలోచించేయాలి. జిల్లా ఎన్నికల కమిషనర్గా జిల్లా కలెక్టర్ గారు వచ్చినటువంటి నివేదికలను వెంటనే తీసుకుని కురుగుండ్ల రామకృష్ణ మీద చర్యలు చేపట్టాలి, ఎన్నికల కమిషన్కు కూడా పంపాలి. అలాగే ఈ చిన్న చిన్న చిరుద్యోగుల మీద జరిగే దాడుల్ని, వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా జిల్లా ఎస్పీ గారికి కూడా ఈ నివేదికలు పంపి కేసులు రిజిస్టర్ చేసి తక్షణమే కురుగుండ్ల రామకృష్ణ మీద చర్యలు చేపట్టాలి చట్టబద్ధంగా అని చెప్పి జిల్లా కలెక్టర్ను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టబద్ధంగా ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద దాడి జరిగినప్పుడు ఏ రకమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటారో అంతటి కఠినమైన చర్యలు ఈ వెంకటగిరి ప్రస్తుత శాసనసభ్యుడు కురుగండ్ల రామకృష్ణ మీద తీసుకోవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉద్యోగస్తులు, ఇబ్బంది పడుతున్నారు విధులు నిర్వహించిన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. అయితే మరీ నీచాతి నీచంగా మహిళలు వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఈ అభ్యర్థులు వాళ్ళని దూషిస్తూ ఉంటే వాళ్ళు పాపం సిగ్గుతో తలవంచుకుని ఏమిటి ఈ బాధ, ప్రభుత్వ విధులు నిర్వహించడం మేము చేసిన తప్ప, ఎన్నికల విధుల్లో మేము భాగస్వామ్యం కావడం తప్ప ఎందుకు మాకు ఈ బాధ అని చెప్పి ఇవాళ ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండించాలి ఎవరైనా.